నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, అంటే జనరల్గా వ్యాపారం గురించి తీసుకుందాం. ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళ కింద బ్రతికే కన్నా కూడా మన సొంత వ్యాపారం ఎప్పటికైనా మంచిదే, సొంతంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ అలాగని అందరూ సొంత వ్యాపారం చేయగలరా? చేస్తారంటే చేయలేరు. అవును. కానీ చేసిన కొంతమంది కూడా వ్యాపారం అంటే విపరీతమైన ప్యాషన్తోనే చేస్తారు, అదొక ఇష్టంతో చేస్తారు. అయినప్పటికీ అందరికీ వ్యాపారం కలిసి రాదు గురువు గారు. వ్యాపారం మొదలు పెడతారు, ఆపేస్తూనే ఉంటారు. చాలామంది మధ్యలోనే వదిలేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎందుకు అలా జరుగుద్ది? వ్యాపారం కలిసి రావాలంటే ఏ మనిషికైనా అసలు, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి పరిశీలించి వీళ్ళకి వ్యాపారం ఉందో లేదో చెప్పాలా? ఎవరైనా వ్యాపారం పెట్టచ్చు అంటారా? ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వ్యాపారానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పిన కారణాలు కొన్ని చెప్తానండి మీకు. అలాగే ఒక వ్యాపారి ఒక మంచి వ్యాపారం చేయాలి, అతను చాలా చక్కగా సక్సెస్ అవ్వాలంటే సైకలాజికల్గా అసలు అతను ఎట్లాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి అనే కూడా మీకు చెప్తాను, రెండు విధానాలుగా చెప్తాను. ముందుగా జ్యోతిష్శాస్త్రపరంగా కనుక తీసుకున్నట్లయితే వ్యాపారానికి కారకుడు బుధుడు. వాళ్ళ జన్మజాతకంలో బుధుడున్న పొజిషన్ ఎలా ఉందో చూడాలి, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, వాళ్ళకి లాభస్థానము, ధన స్థానాలు, అలాగే వ్యాపారం మూలక ధనయోగాలు వాళ్ళ జాతకాల్లో ఉండాలి. ఉంటే వాళ్ళు వ్యాపారం చేస్తే చక్కగా కలిసి వస్తుంది. ఆ వ్యాపారంలో కూడా వాళ్ళు ప్రోడక్ట్ రిలేటెడా సర్వీస్ రిలేటెడ్ చేస్తే బాగుంటుందా అని ఉంటుంది. ఇవి చూసుకోవాలి. చూసుకుంటూ వీటితో పాటు మీరు చూడండి, కొంతమంది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అద్భుతంగా జరిగింది వ్యాపారం, దాని తర్వాత నష్టపోయామంటారు. లేదా కొంతమంది స్టార్టింగ్ ఒక 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డామండి, తర్వాత మాకు కలిసి వచ్చిందంటారు. అదే వ్యాపారం ఎందుకని అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మహాదశ టైం. టైం ఎలా ఉంది? ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ లాంటి గొప్ప గొప్ప వ్యాపారస్తులు కూడా మొదట్లో నష్టపోయిన వాళ్ళే. అవును. రామానాయుడు లాంటి సినిమా ప్రొడ్యూసర్ కూడా మొదట్లో 3 సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. అలానే సినిమా ఫీల్డ్ ఆయనకు పనికిరాదని అనగలమా? ఎందుకు అంటే, మొదట్లో ఆ 3 సినిమాలు తీసినప్పుడు ఉన్నటువంటి టైం అతనికి బాగాలేదు. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా తీసుకోవాలి. ఒకటి, మీకు ఇప్పుడు వ్యాపారం చేసే సమయం నడుస్తుందా లేదా, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సమయం నడవట్లేదు, ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత అనుకుంటే అప్పట్లోపల అప్పటివరకు మీరు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు చేయండి. సో టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలియకపోవడం వల్లే నష్టపోతూ ఉంటాం. ఇక రెండవది, మీరు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. చాలామంది చూడండి, నేను పలానా వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది కానీ ఇంకో వ్యాపారంలోకి వెళ్ళి నేను తప్పు చేశాను, అక్కడికి వెళ్ళడం వల్ల నా చేతులు కాలే అంటూ ఉంటాడు. ఓకే, అంటే చేయాల్సిన వ్యాపారం కూడా మన జాతకంలో, మన జన్మ జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే మీరు సెల్ఫ్గా మీరు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటూ చేస్తున్నారంటే, యాక్టర్స్, సినిమా యాక్టర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం. అలా కాదండి, నేను ఫుడ్ ద్వారా సెకండ్ హౌస్ రిలేటెడ్ అండ్ మూన్ రిలేటెడ్గా వస్తుంది. కమ్యూనికేషన్స్, ఫోన్స్, ఇవి మధ్యవర్తిత్వం చేస్తాయి, థర్డ్ హౌస్ ద్వారా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుందంటే ఫోర్త్ హౌస్ ద్వారా వస్తూ ఉంటుంది, భూములు అమ్మడం. అయితే ఇందులో భూమి అమ్ముతావా, గృహాన్ని అమ్ముతావా, డిఫరెంట్ థింగ్స్ ఈ రెండు. గృహాలు అమ్మడం ద్వారా నీకు డబ్బులు రావాలంటే శుక్రుడు బాగుండాలి, భూములు అమ్మడం ద్వారా డబ్బులు రావాలంటే కుజుడు బాగుండాలి. కుజుడు పాయల్ అయ్యాడు, నేను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాను సార్, నాకు రియల్ ఎస్టేట్లో నేను భూములు అమ్మితే నేను చాలా ఇబ్బంది పడ్డాను, కానీ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అమ్ముతుంటే నాకు బాగుంది అంటారు కొంతమంది. బికాస్ ఆఫ్ వీనస్ బాగుంటాడు వాళ్ళకి. కొంతమంది కేవలం ఐడియా అమ్ముకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు, 5th హౌస్ ద్వారా వస్తాయి డబ్బులు. ఓన్లీ ప్లానింగ్ ఇస్తారు అంతే, స్మార్ట్ వర్క్, కన్సల్టేషన్స్, ప్లానింగ్స్ ఇవన్నీ. కొంతమంది అప్పులు ఇచ్చి బ్రతుకుతూ ఉంటారు 6th హౌస్. కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టి బ్రతుకుతూ ఉంటారు 7th హౌస్ వ్యాపారం. కొంతమంది ఇన్సూరెన్సెస్ 8th హౌస్, దైవకార్యాలు, పౌరహిత్యం, టీచింగ్, లా 9th హౌస్, వర్క్స్ ఇప్పించడం 10th హౌస్, రకరకాల ప్రదేశాలకు తిప్పుతూ ఉంటారు టూరిజమ్స్ లాగా 11th హౌస్, విదేశాలకు పంపించేది లేదా విదేశాల్లో వ్యాపారం చేయడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం 12th హౌస్. సో మీ ధనం ఇచ్చే పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చింది, మీ జన్మజాతకంలో వ్యాపారం చేసే యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు ఇప్పుడు సమయం ఉందా లేదా, ఇది సరైనటువంటిదా కాదా. అయితే ఇదంతా ఆస్ట్రాలజికల్ పరంగా, వాస్తుపరంగా కూడా మీ వ్యాపార సంస్థ, మీ ఇంట్లోని మీరు సంపాదించిన ధనాన్ని ఎక్కడ పెడుతున్నారు, తీసుకెళ్ళే ఖర్చుల భావంలో పెడుతున్నారు, మీకు ధనం ఎందుకు నిలబడుతుంది? నిలబడదు. మీరు సంపాదిస్తారు కానీ ఖర్చు అయిపోతూ ఉంటారు. అందరూ అంటూ ఉంటారు చూసారా, ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతున్నాయండి అంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్నర్ నుంచి ఒక కొన్నిటిని మార్చుకోవాలి వ్యాపారం చేయాలంటే. మణిమంత్ర సూత్ర ఇది. ఏమిటది అంటే, మనకి లోపల నుంచి మారాల్సినటువంటిది. డబ్బుల కోసం వ్యాపారం చేస్తారు అందరూ, నేను కాదనట్లేదు, కానీ పేరు కోసం వ్యాపారం చేయాలి. ఇప్పుడు కూడా నేమ్ కోసం వ్యాపారం చేయాలి. అంటే వ్యాపారం అంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి. ఉదాహరణకి చిన్న మెకానిక్ షాపే తీసుకుందాం. అక్కడికి మనం వెనక వెహికల్ తీసుకుని వెళ్తే ఎంత సూపర్గా చేస్తాడు తెలుసా అన్న పేరు రావాలి. పేరు రావాలి. అక్కడ మనం టిఫిన్ తింటే ఎంత బాగుంటుంది తెలుసా అనే పేరు రావాలి. ఫలానా దగ్గరికి వెళ్తే సర్వీస్ ఎంత బాగుంటుంది తెలుసా. టైం అంటే టైంకి ఇస్తాడు. మనం బట్టలు కుట్టడానికి ఇస్తే, సార్ ఎల్లుండి మధ్యాహ్నం రాను అంటే ఎల్లుండి మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి చెప్తాడంటారు. టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్, కమిట్మెంట్, పేరు. ఈ కమిట్మెంట్ ద్వారా పేరు వస్తుంది. ఫస్ట్ మనం పేరు సంపాదించాలి. రెండవది వ్యాపారం ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయగలగాలంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం సైకిల్ మీద వెళ్ళి రమ్మనగానే ఆ వ్యక్తి నీరు గారిపోతాడు. ఫస్ట్ అమ్మ సైకిల్ మీద అంత దూరం వెళ్ళి రావాలా అంటాం. అదే అబ్బాయి, అదే పిల్లవాడు, మీరు చూడండి ఇప్పుడంటే తగ్గిపోయాయి. ఒక 20-30 ఏళ్ల క్రితం సైకిల్స్ రెంట్కి ఇచ్చేవారు. 1 రూపీకి, 2 రూపీస్కి చిన్న చిన్న సైకిల్స్ ఉంటాయి, సైకిల్ షాపుల దగ్గర ఉంటాయి. ఆ పిల్లలు తీసుకొని స్కూల్ నుంచి రాగానే 4 గంటలకు రాగానే అమ్మ దగ్గర ఒక 2 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ సైకిల్ షాప్ వాడికిచ్చి గంటసేపు గిరా 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 తిప్పుతూ మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ ఆ టైం ఎంత అవుతుంది, ఇంకా 15 నిమిషాలు ఏమైనా తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. అలుపు రాదు వాడికి. ఎందుకు రాదు? వాడు ఎంజాయ్ చేస్తున్నాడు సైకిల్ తొక్కడంలో. సేమ్ సైకిల్, సేమ్ పర్సన్, సేమ్ 1 అవర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడానికి గంట పడుతుందంటే, అమ్మ నేను గంట సేపు అక్కడికి వెళ్ళి రావాలా? సైకిల్, మనిషి, గంట, ఇవన్నీ స్టాగ్నెంట్గా ఒకలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు అలిసిపోయిన ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ ఎందుకు అయ్యో గంట అప్పుడే అయిపోతుందని ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే, ఇక్కడేమో ఎంజాయ్ చేస్తున్నాడు వర్క్ని. అంటే సైకిల్ తొక్కేదాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడేమో సైకిల్ మీద వెళ్ళి రావడం అనేది భారంగా ఫీల్ అవుతున్నాడు. బిజినెస్ని ఎంజాయ్ చేయాలి. నిజమైన బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు తెలుసా అండి? ఒక సరుకు ఉంది, ఇట్స్ కాస్ట్ నియర్లీ 3000 అనుకుందాం. కస్టమర్ వచ్చాడు 3000 అని చెప్పాడు ఈయన. ఓకే 3000 అని ఇచ్చేస్తే సాటిస్ఫై అవ్వడు నిజమైన బిజినెస్ మ్యాన్. దాన్ని ఆ కస్టమర్ బేరం ఆడాలి, నేను జయించాలి ఆ బేరంలో. 2000 అన్నాడు. సార్ 2000కి ఎక్కడ వస్తుంది సార్, మీకు తెలుసా అసలు ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా సార్, మాకు బోల్డ్ వేస్టేజ్ పోతుంది సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి కన్విన్స్ చేసి 3000 కమ్ముతాడు సార్. వాడందులో నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. నిజమైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ కూడా కస్టమర్ని కన్విన్స్ చేయడంలో ఆనందం పొందుతాడు. కానీ కస్టమర్ 3000 ఇచ్చేస్తే ఆనందం పొందుతాడు. నిజమైన బిజినెస్ మ్యాన్కి ఉత్సాహం ఉండదు. అలా ఉంటే చప్పగా ఉంది, వచ్చాడు ఏదో తినేసి వెళ్ళిపోయాడు, ఏదో కొనుక్కొని వెళ్ళిపోయాడు. కానీ కస్టమరు ఎందుకే 1000 రూపాయలకి వస్తుందంటే, అబ్బా వాడిని ఎట్లా మోల్డ్ చేయాలి, నేను 1000 అన్నాడు కదా, నేను దీన్ని 3000 కొనిపిస్తాను. ఎంజాయ్ చేస్తాడు నిజమైన బిజినెస్ మ్యాన్. ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తాడు. ఆ సైకిల్ పిల్లవాడు సైకిల్ తొక్కినట్టుగా, సేమ్ సైకిల్, సేమ్ పర్సన్, సేమ్ 1 అవర్, సేమ్ సైకిల్, సేమ్ పర్సన్, సేమ్ 1 అవర్, ఇక్కడేమో కష్టంగా ఫీల్ అవుతున్నాడు, అక్కడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉత్సాహం ఉంది మీ లోపల, ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఈ పారామీటర్స్ ఉన్నాయి, యు విల్ బికమ్ ఏ మల్టీ మిలినియర్. సూపర్ గురుజీ, నిజంగా అంటే ఫ్యాక్ట్, ఏదైతే రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు చూపించేశారు. అంటే ఇక్కడ అంటే మీ కళ్ళలో చెప్తున్నప్పుడు ఆ ఆనందము, అంటే ఇంత నేను షేర్ చేస్తున్నా ఇది కదా రియల్ అన్నది కూడా, అది మీ కళ్ళలో కూడా నేను చూసాను గురుజీ. నిజంగా అంటే చాలా, అంటే చాలా, ఏదైతే జనాలకు అవసరమో అది నేను ఇస్తున్నాను అన్న ఒక ఆనందాన్ని కూడా మీ కళ్ళలో చూశాను. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, థ్యాంక్స్ ఎ లాట్. ప్రతి ఒక్కరికి, ఇది బిజినెస్ అనే కాదు, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, చదువుకునే పిల్లలకి కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్యాషన్, ఆ ఇది ఉన్నప్పుడు ఉండే ఆనందాన్ని చక్కగా మాటల రూపంలో, మీ కళ్ళలో ఉన్న ఆనందం రూపంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అంటే నిజమైన వ్యాపారస్తునికి అసలు ఉండవలసిన లక్షణాలండి. అంటే ఇదెందుకు స్పిరిచువల్తో కనెక్ట్ చేశారు అంటే, ఖచ్చితంగా కదా, అంటే మన జాతకంలో మనకి వాస్తు ప్రకారం కానీ, జాతక రీత్యా కానీ, ఏవైతే ఖచ్చితంగా నమ్మిన వాళ్ళకి నమ్మినంత అని ఏదైతే మనకి యోగాలు ఉన్నాయో అప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. దాంతోపాటు ఖచ్చితంగా మనకి కావాల్సింది ప్యాషన్,
అందులో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, మనకున్నటువంటి డెడికేషన్. సో అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో మూఢంగా మూఢత్వంతో వెళ్ళిపోమని కాదు, దాంతోపాటు రియాలిటీ, మన పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, రెండు కలగలిపిన చక్కటి వీడియో కదా ఇది, ప్రతి ఒక్కరికి ఎంతో చక్కగా యూజ్ అవుతుంది. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు కూడా మీ పర్సనల్ జాతకాన్ని కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుని కానీ నానాజీ గురువు గారితో చూపించుకోవాలి అనుకుంటే, నానాజీ గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.